వెంకటేశ్వరరావు గారు మన దగ్గరికి వచ్చారు. నీ రిప్లేస్మెంట్ అయ్యింది, రైల్వేస్లో పనిచేస్తారు. ఏ విధంగా, ఎంత ప్రాబ్లం ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నారు వెంకటేశ్వరరావు గారు? ఇవి వెంకటేశ్వర గారి ఎక్స్రేస్, బోత్ నీ జాయింట్స్. ఇది గ్యాప్ తక్కువైంది, ఇట్ సైడ్ గ్యాప్ తక్కువైంది, అరిగిపోయింది. మెయిన్లీ ఎక్కాలంటే నీ క్యాప్ పటిల్లో ఫిమరల్ జాయింట్ దగ్గర చాలా అరిగిపోయింది, దాని నుంచే ఎక్కువ నొప్పి వచ్చేది. అది మార్చిన తర్వాత వెంకటేశ్వరరావు గారికి రెండు నీ జాయింట్స్ ఒకటే రోజు సేమ్ సిట్టింగ్లో వేశాము. ఇప్పుడు ఇవి కొత్త జాయింట్స్, మళ్ళీ జాయింట్ స్పేస్ రెస్టోర్ అయింది, రెండు వైపులా గుడ్ పొజిషన్లో ఉన్నవి. ఇది ఇమీడియట్ పోస్ట్ ఆప్ చేశాము. లెగ్ లెన్స్ కరెక్ట్ అయినవి, స్ట్రెయిట్గా అయినవి, మళ్ళీ జాయింట్ స్పేస్ మెయింటైన్ అయింది. ఇదే, దీన్నే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాము. ఈరోజు రేపుల్లో ఫిట్ ఉన్న పేషెంట్స్కు రెండు జాయింట్స్ ఒకే రోజు చేయడానికి, ఒకే అనస్థీషియా ఒకే హాస్పిటల్ అడ్మిషన్లో చేయడానికి వీలవుతుంది. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను రైల్వేస్లో డీజిల్ లోకోషెడ్లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. మాకు అక్కడ వర్క్ స్పాట్స్లో ర్యాంప్స్, పిట్స్ అన్నీ ఎక్కడం అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వలన నాకు ఎక్కువ దట్టు వర్క్ మైండెడ్గా ఉండడం వలన చాలా ఎక్కువ పేషెన్స్ అండ్ ఎక్కువ ఇది తీసుకునే ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళం. దాన్ని బట్టి నాకు 4 ఇయర్స్ నుంచి చాలా నడవలేని పరిస్థితులు అలా ఉండేవాడిని. మా కాజీపేటలో సరైన ఇది అవసరం అందుబాటులో లేని వల్ల లాలగూడకు పంపించేవారు సార్. లాలగూడకు పంపిస్తే అక్కడ వాళ్ళు చూసేవారు, మెడిసిన్స్ ఇచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపించేసేవారు. అలాగ 2 ఇయర్స్ నేను తిరిగాను సార్ మెడిసిన్స్ అవి తీసుకొని. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు నిమ్స్కి పంపించారు. నిమ్స్కి పంపించినా కూడా నిమ్స్లో కూడా వాళ్ళు చూసి ఇప్పుడే అవసరం లేదు అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. 1 మంత్ తర్వాత రమ్మన్నారు నిమ్స్లో. నిమ్స్ వెళ్ళిన తర్వాత 1 మంత్ తర్వాత వెళ్తే మళ్ళీ సేమ్, బట్ వే ఆఫ్ అప్రోచింగ్ నిమ్స్లో మాత్రం మీకు చాలా ఇది ఫేస్ చేశాను సార్. ఆ తర్వాత వేరే నెక్స్ట్ డే మళ్ళీ లాలగూడకు వెళ్ళాం. అక్కడ శ్రీనివాస్ సార్, ఆర్తో సార్ నిమ్స్కే రాస్తున్నారు. రాస్తుంటే మా మిస్సెస్ చెప్పారు, సార్ నిమ్స్కి మాత్రం ఇంకోసారి వద్దు సార్, ఎందుకంటే మన మీకు అక్కడ కూడా సరైన ఇదిగా లేదు అనేసి అంటే సార్ వెంటనే సార్ పేరు రాసి ఇక్కడికి పంపించారు. నేను 2015 అక్టోబర్ 2nd రోజు వచ్చాను. వచ్చే సార్ నన్ను రిపోర్ట్స్ అన్నీ చూసి ప్లస్ వాకింగ్ అది చేయమన్నారు. చూసి ఇమ్మీడియట్గా మీరు చేస్తామని చెప్పేసి లెటర్ రాసిచ్చారు సార్. ఇస్తే అది రైల్వేస్కి తీసుకెళ్తే వెరీ నెక్స్ట్ డే వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసి పంపించారు. పంపిస్తే అడ్మిట్ చేసుకొని 5th అడ్మిట్ చేసుకొని ఆల్ టెస్ట్ అన్నీ చేసి బోత్ నీ క్యాప్స్ ఒకే రోజు చేశారు. నాకే తెలియదు రెండు ఒకరోజు. జనరల్గా అంటారంటే ఒకటి చేసి 1 మంత్ తర్వాత ఇంకోటి చేస్తారు అనుకోండి, అంటే ప్రాబ్లమేటిక్గా డయాబెటీస్ కానీ ఐబీపీ అలాంటివి ఉంటే అలాంటి వాళ్ళు కొద్దిగా చూస్ చేస్తారని. నాకు అవేవి భగవంతుడి దేవాలయం లేకుండా లేని వలన ఒకే రోజు ఒకటి చేసిన తర్వాత సార్ బ్యాక్ సైడ్ వచ్చి వెంకటేశ్వరరావు గారు ఎలా ఉంది అన్నారు. లేదు సార్ బాగానే ఉందంటే, అయితే ఒకటి అయిపోయింది ఇంకోటి కూడా చేస్తున్నాం అనేసి అన్నారు. అంటే అప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను, రెండు ఒక్కసారే చేసేస్తున్నారా అని చెప్పేసి. అది సార్. ఆ తర్వాత అంతకుముందు నేను అయితే నా ఈ ప్రాబ్లం వలన లీవులు సిక్కులు అవి బాగా అయిపోయేవి సార్. ఇది అయిన తర్వాత ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకున్నాను. తర్వాత నా ప్రీవియస్ ముందు నేను వర్క్ మైండెడ్గా ఎలా ఉండేవాడిని అలా మొత్తం అంతా చేస్తూ వస్తున్నాను సార్. ప్లస్ ఇప్పుడు 2 కిలోమీటర్స్ మార్నింగ్ అండ్ 2 కిలోమీటర్స్ ఈవినింగ్ కూడా వాకింగ్ కూడా చేస్తున్నాను. ప్రీవియస్కి నాకు చాలా అంటే చాలా బెటర్మెంట్ ఉంది సార్. ఆపరేషన్ తర్వాత మీది క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా చేంజ్ అయింది సార్. అది సార్, అది సార్. సో ఆపరేషన్ వాళ్ళు భయపడ్డారా ఆపరేషన్కు రావాలంటే మీరు? నాకు భయం లేదు సార్. నాకు అక్కడ మాకు వాళ్ళు ఏంటంటే తిప్పుతూనే ఉన్నారు సార్. 2 ఇయర్స్ నాకు తిరగడంతో నా లీవులు సిక్కులు అన్ని 2 ఇయర్స్. ఆపరేషన్ తర్వాత ఏమి నొప్పి ఎక్కువ ఏమి లేకున్నా? లేదు సార్. అంతకు ముందు ఇప్పుడు నడవగలిగారు. నెక్స్ట్ డే నడిచాను, నడిచాను, వాకర్ పట్టుకుని నెక్స్ట్ డే నడిచాను. నడిచిన తర్వాత ఇప్పుడు స్టెప్స్ అది ఎక్కువ లాంగ్ 4-5 వెళ్తే అప్పుడు కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది, లేకపోతే ఇప్పుడు నార్మల్గానే చేసుకుంటున్నాను సార్. సార్ తీసుకోలేదు తీసుకోలేదు సార్. అది అది మెయిన్ సార్. అది నా గొప్పతనం. అది సార్ నాకు ఈ అవకాశం చాలా.